నెల్లూరు జిల్లా కావలిపట్టణం కబ్జాలమయంగా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ కాలనీ, బుడుంగుంట కాలనీ, చంద్రబాబు నగర్, ముసునూరు మందాడి చెరువు కట్టపై యథేచ్ఛగా కబ్జాలు జరుగుతున్నాయన్నారు. ఈ కాలనీలో వివిధ అవసరాలకు వదిలిన ఓపెన్ సైట్స్ లోనే లేఅవుట్ వేసి అమ్ముకున్న పరిస్థితి ఉందన్నారు. నకిలీ పట్టాలు సృష్టించే ముఠా కావలిలో తిష్టవేసి ఉందని, వీరు గతంలో ఇక్కడ పనిచేసిన పదవి విరమణ పొందిన రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలు తయారు చేస్తున్నట్లు ఆరోపించారు. వీరికి రెవెన్యూలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది సహకారం ఉందన్నారు. ఈ పట్టాలతోనే కోర్టుల్లోనూ కేసులు వేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని ఆర్డీఓ ద్వారా విచారణ చేయించాలని కోరారు. కావలి నియోజకవర్గం కావలి పట్టణంలో ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాకు గురవుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఏదో ఎంఆర్ఓ ఇచ్చారని చెప్పారని, గతంలో రిటైర్డ్ అయిపోయిన ఎంఆర్ఓల పేరు మీద దొంగ పట్టాలు, నకిలీ పట్టాలు సృష్టించి, ఎప్పుడో చనిపోయిన బాలకృష్ణారెడ్డి గారు 92లో రిటైర్మెంట్ అయితే 2023లో కూడా, ఇప్పుడు 20 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి కూడా 92లో ఉన్న రిటైర్డ్ అయిపోయిన బాలకృష్ణారెడ్డి పట్టా ఇస్తారు. అటువంటి ఒక సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఈరోజు కావలిలో కబ్జాదారుల హవా సాగుతూ ఉంది. ఇక్కడ బుడంగుంట కాలనీలో చూస్తే, ఈ బుడంగుంట కాలనీలో గతంలో ఇక్కడ ఈ లేఅవుట్లు వేసి ప్రభుత్వ స్థలాలను అమ్ముకున్న వారు ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా ఇక్కడ ఈ లేఅవుట్లు వేయడంలో కీలకంగా ఇక్కడ గతంలో బీజేపీ పార్టీ వారైతేమి, అదేవిధంగా ఇక్కడ ఒక కృష్ణమూర్తి అని చెప్తా ఉన్నారు. ఆయనే కాకుండా టౌన్లో చాలా మంది ఉన్నారు. ఈ ఏరియాలోకి వచ్చి వాళ్ళలో కూడా కొంతమంది రెవెన్యూ అధికారులు, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు వాళ్ళ నకిలీ స్టాంపులు ఇవ్వడంలో కానీ, ఈ పట్టాల తయారులో వాళ్ళ సహకారం కానీ ఇది చాలా ఉంది. ఎప్పుడో చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద ఇప్పుడు పట్టాలు సృష్టించడం, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వీళ్ళకు దొంగ పట్టా తయారు చేస్తారు. కొన్ని సంతకాలు చూస్తాం, అసలు ఆ ఎంఆర్ఓ ఎవరో తెలియదు. గ్రీన్ ఇంక్ ఉంటుంది, ఒక రౌండ్ సీల్ ఉంటుంది వీటి మీద. అదేవిధంగా ముసునూరు ఇందిరమ్మ కాలనీ కానీ, ముసునూరు ఆ చంద్రబాబు నాయుడు కాలనీ కానీ, ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమిని కబ్జాకోరులు వారి సొంత పట్టాలు, వాళ్ళ ఎంఆర్ఓలు, ఆర్డీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే పట్టాలు తయారు చేసి ఆ పట్టాలతోటి వాళ్ళే స్టేకెళ్తారు, వాళ్ళు న్యాయవంతుల్లాగా. ఎందుకంటే ఇది రెవెన్యూ ఆఫీసులో రికార్డులు లేవు, కాబట్టి వీటిని మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్తా ఉన్నారు. ఇది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా ఈ పట్టాల తయారులో, ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్ కి అనేక ఫిర్యాదులు వస్తా ఉన్నాయి, ఈ స్థలం మాది, మా పట్ట అని చెప్పని. ఆ పోలీస్ వారు రెవెన్యూ వారికి రాస్తే, రెవెన్యూ వారు మా రికార్డులో లేదు, ఇది నకిలీ పట్ట అని చెప్పినా కూడా దాని మీద యాక్షన్ లేకుండా పోతుంది. యాక్షన్ లేకుండా పోవడం కాదు, దీనికి అంతం జరగాలంటే ఈ పట్ట ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఈ పట్ట తయారు చేసిన వాళ్ళని నిజంగా బయటకు తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చి వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దొంగ పట్టాల తయారీలో ఎవరు చేస్తున్నారో నిజంగా అది అదుపు చేయకపోతున్నారు. గతంలో చూసాం బాలకృష్ణారెడ్డి నగర్ ముందే విష్ణుప్రియా లేఅవుట్ లో కూడా అది పట్టా ల్యాండ్ అయితే దాని మీద కూడా పట్టాలు తెచ్చి, ఇది మా పట్టా ఉంది, ఇది మా సొంత స్థలం, ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పగలిగిన పరిస్థితి. దాంట్లో ఆనాడు బీజేపీ వాళ్ళు అక్కడ మనకి బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్ తీసుకురావడం వాళ్ళకి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. ఆ పేరుతోటి ఒక బీజేపీ కాదు, ఆ రోజు ఇటువంటి పాత్రలు చేసేదానికి కావాలి అనేక మంది ఒక ముఠాగా తయారున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలో చూడండి, ఓపెన్ సైట్లు ఉంటే ఓపెన్ సైట్లు లేఅవుట్లు పెట్టి పట్టాలు అమ్ముకున్న పరిస్థితి, దానికి పట్టాలు తయారు చేసిన పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలనీ, ముసునూరులో ఆటో నగర్ చూడండి, చెరువు పక్కన అంతా కబ్జా. ఈ విధంగా ఒకరికడ కాదు కావాలి కబ్జాల పరం అయిపోతా ఉంది. దీనికి అంతటికి ఏం కాగితం లేదు అని అంటే ఉంది. ఏముందంటే ఎప్పుడో రిటైర్ అయిపోయిన బాలకృష్ణారెడ్డి గారిది, అదే కాకుండా అంతకు గతంలో పనిచేసిన ఆదిశేషయ్య గారిది, బీవీరావు గారిది, వెంకటేశ్ అంటే ఇంత అసలు వాళ్ళ సంతకాలకు కూడా సంబంధం ఉంది. ఒక గ్రీనింగ్ కు ఒక ఇన్సిల్ ఉంటుంది, దానికి ఒక రౌండ్ సీలు, ఒక అడ్డ సీలు. ఇవి దీంట్లో గతంలో ఎంఆర్ఓ ఆఫీసులో, రెవెన్యూ ఆఫీసులో పనిచేసిన కింది స్థాయి అధికారుల సహకారం ఉందని చెప్తా ఉన్నాం. ఇవాటిలన్నిటినీ కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా, వారు రెవెన్యూ వారు దానికి తిరిగి నివేదిక ఇచ్చినా,
దాని మీద యాక్షన్ లేకపోవడం వల్ల ఈ పలుమార్లు మళ్ళీ తిరిగి తిరిగి పునరావృతం అవుతున్నాయి కాబట్టి ఈ దొంగ పట్టాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ముఠా గుట్టు రట్టు చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు ఎవరైతే ఈ ముఠా తయారు చేస్తున్నారో దొంగ పట్టా తయారుదారిని పట్టుకుంటే వీటిని అరికట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మేము ఎమ్మెల్యే గారి ద్వారా అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని ఈ దొంగ పట్టాలు ఎవరు చేస్తున్నారో దీని మీద ఒక కమిషన్ వేసి ఒక ఎంక్వైరీ చేసి ఈ పట్టా తయారుదారుల మీద కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా వీటి నుంచి ఈ స్థలాలను విముక్తి చేసి ఎవరైతే ఏ ప్రాంతాల్లో అయితే నిజంగా స్థలాలకు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివే స్థలాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి